కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. టీ ఫైబర్ ప్రాజెక్ట్ ని భారత్ నెట్ ఫేస్ 3గా మార్చేందుకు సమర్పించిన డిపిఆర్ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని చెప్పారు. టీ ఫైబర్ ప్రధాన ఉద్దేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమే అని చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామని చెప్పారు. టీ ఫైబర్ అమలుకి జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. NF1 మొదటి దశ నుంచి భారత్ నెట్ 3వ దశకు మార్చేందుకు పంపిన డిపిఆర్ను ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరారు.